हाई अंडी वेलकम बैक टू तेजस् किचन एंड व्लॉग्स इवाल्टी रेसीपी वच्चेसी पप्पुचारु एंटंडी मा अंदरिकी वच्चु कदा मीरु चेप्पेदेमुंदी अनि चाला मंदि अनुकुंटारु पप्पुचारु अयिते अंदरू चेस्तारंडी कानी कोंतमंदिके पर्फेक्ट गा कुदुरुतुंदी इक्कड ना स्टाइल्लो चेसारंटे पप्पुचारु सूपर अंटे सूपर गा कुदुरुतुंदी अंत पर्फेक्ट गा उंटुंदंडी इक्कड नेनु ओक स्पेशल इंग्रीडियंट अनेदि पप्पुचारुलो याड चेस्तानु दानिवल्ल पप्पुचारु सूपर टेस्टी गा वस्तुंदी मीरु कूडा ट्राई चेयंडी आहा अनेला उंटुंदंडी पप्पुचार की साइड डिश लेकपोयिना सरे सिंगल गा तीनेसेयोच्चु चाला चाला टेस्टीगा उंटुंदी इक्कड ना स्टाइल ओकसारी ट्राई चेसी मीकु एला उंदो कूडा नाकु खच्चितंगा फीडबैक इच्चेलागे उंटुंदी ओकेना इप्पुडैते मनं ई पप्पुचारुनि एला तयारु चेसुकोवालो चूसेद्दाम ఈ టేస్టీ పప్పు చారు తయారు చేసుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఇందులో ఒక కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి కందిపప్పును ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసుకుని ఒక కప్పు కందిపప్పుకి 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి సేమ్ కప్పు తోటి అలాగే బాగా పండినటువంటి రెండు టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి 5-6 పచ్చి మిరపకాయలు కూడా యాడ్ చేసుకుని కుక్కర్ యొక్క మూతని టైట్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ పైన హై ఫ్లేమ్ మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోవాలి ఈ పప్పు ఉడికే లోపల మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి చింతపండు బాగా నానిన తర్వాత ఈ విధంగా చింతపండుని మెత్తగా పిసికేసి ఆ చింతపండు రసాన్ని తీసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే మనకి పప్పు కూడా 4-5 విజిల్స్ వచ్చేసి చక్కగా ఉడికిపోయిందండి ఇలా సాఫ్ట్ గా కందిపప్పు మనకి కుక్ చేసుకోవాలి చూసారా అంత సాఫ్ట్ గా ఉడికిందో పలుకు అనేది లేకుండా సాఫ్ట్ గా ఉడికించుకోవాలి ఇలా ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటానండి రాక్ salt అలాగే ఇది వచ్చేసి రసం పౌడర్ నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటానని చెప్పాను కదా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి రసం పౌడర్ అండి ఇది 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి మనం బయట నుంచి తెచ్చుకున్నటువంటి రసం పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పప్పులోకైతే చాలా టేస్టీగా ఉంటుందండి రసం పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ పప్పుని బాగా మెత్తగా పప్పు గుత్తి తోటి ఈ విధంగా మెదుపుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి చింతపండు రసం ఏదైతే ఉందో చింతపండు రసాన్ని కూడా పప్పులో యాడ్ చేసుకోవాలి మీరు పులుపు ఎక్కువగా తినేవాళ్ళు అయితే కావాలనుకుంటే ఒక నిమ్మచక్క కూడా పిండుకోవచ్చండి పప్పు టేస్టీగానే ఉంటుంది ఈ చింతపండు రసం అంతా పప్పులో బాగా కలిసేలాగా కలుపుకొని మీరు కాస్త చిక్కగా తినేవాళ్ళైతే వాటర్ తగ్గించుకోండి లేదా పప్పు చారు అంటే కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి చూసుకుని మీ టేస్ట్ ని బట్టి కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోండి అలాగే salt సరిపోకపోతే చూసుకొని కొంచెం salt కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె ఏదైతే పప్పు చారుందో దీనిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు పప్పు చారుని బాగా మరిగించుకోవాలి ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి బట్ వేసుకుంటే మాత్రం పప్పు చారు చాలా టేస్టీగా వస్తుంది కసూరి మేతి అండి ఇది కొంచెం ఇలా నలిపినట్టుగా పొడి చేసుకుని ఈ మరుగుతున్నటువంటి పప్పు చారులో యాడ్ చేసుకోండి ఇప్పుడు పప్పు వేయడం కోసం ఒక పోపు గరిటెను స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి పప్పు చారు ఇలా మరిగితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక 6-7 ఎండు మిరపకాయ చీలకలు 1/2 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని చిటపటలాడనివ్వాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు అలాగే ఇలా చితక కొట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఈ వెల్లుల్లి రెబ్బలు చితక కొట్టి వేయడం వల్ల మనకి పప్పు చారు మంచి ఫ్లేవర్ తోటి కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ పోపునంతా ఇలా ఉల్లిపాయలు చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అంటే పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా బాగా పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మరుగుతున్నటువంటి పప్పు చారులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఈ పోపు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా పోపుని తీసి పప్పులో వేసేసుకోవాలండి పోపు వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి వెంటనే మూత పెట్టేసేయాలి ఆ పోపు ఫ్లేవర్ అనేది బయటికి వెళ్ళకుండా వెంటనే మూత పెట్టేసేయండి మూత పెట్టిన తర్వాత పోపు వేసిన తర్వాత పప్పుని ఇంకా మరగనివ్వకుండా పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే పప్పును మనం ముందుగానే మరిగించేసుకున్నాం కాబట్టి పోపు వేసిన తర్వాత ఈ పప్పుచారు మరిగిందంటే మనకి కొంచెం పప్పుచారు చప్పగా అయిపోయినట్లు అయిపోతుందండి
కాబట్టి ముందుగానే మరిగించేసుకుని లాస్ట్లో పోపు వేసేసి ఆ పోపు ఫ్లేవర్ అనేది బయటికి వెళ్లకుండా మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుంటే పప్పుచారు ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు పక్కాగా పర్ఫెక్ట్గా నచ్చుతుంది. ఒకవేళ మీరు నా స్టైల్లో కనుక పప్పుచారు ట్రై చేసినట్లయితే ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.